హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ కంటి చూపు తగ్గడం వల్ల కళ్ళజోడు వాడుతున్నారు. కారణం, టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల కంటి లోపల నరాలు బలహీనంగా తయారవుతున్నాయి. అందువల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. అయితే నేను చెప్పే ఈ చిన్న చిట్కా పాటిస్తే కేవలం 10 రోజుల్లోనే మీ కంటి చూపు బాగా పెరుగుతుంది, కళ్ళజోడు కూడా వాడరు. ఓకే ఫ్రెండ్స్, ఈ చిట్కా ఏమిటో చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ముందుగా మనకు కావాల్సినవి సోంపు. సోంపులో విటమిన్ సి, ఎమినో ఆమ్లాలు అధికంగా ఉండడం వల్ల మీ కళ్ళను కాపాడుతాయి, కంటిలో నరాలు బలహీనంగా కాకుండా చేస్తాయి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, రాగి, పొటాషియం, జింక్ అనేక పోషకాలు ఉండడం వల్ల కంటి సమస్యలు రాకుండా చేస్తాయి. అంతేకాదు రక్తహీనత రాకుండా చేస్తాయి, శరీరంలో ఉన్న అధిక కొవ్వును తగ్గిస్తుంది. భోజనం చేసిన తరువాత జీర్ణం అవడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. తరువాత మనకు కావాల్సినవి బాదం. విటమిన్స్, పోషకాల లోపం వల్ల కూడా కంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ బాదంలో అనేక విటమిన్స్, పోషకాలు ఉంటాయి. బాదంను తీసుకోవడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు బాదంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఫాస్ఫరస్, జింక్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. బాదంను డైలీ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు, కంటి సమస్యలు రాకుండా చేస్తాయి. తరువాత మనకు కావాల్సింది పంచదార. పంచదార బదులు పట్టిక బెల్లమైన తీసుకోవచ్చు. పంచదార, బాదం, సోంపు ఇవన్నీ కూడా కంటి సమస్యలు రానివ్వకుండా హెల్దీగా ఉండేలా చేస్తాయి. ఇప్పుడు ఈ టిప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాదం పప్పును, పంచదారను, సోంపును సమానంగా తీసుకొని మెత్తడి పొడిలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తడి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఈ పొడిని డైరెక్ట్గా డైలీ 2 స్పూన్లు తిన్నా పర్వాలేదు. లేదంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మీరు 1 గ్లాస్ పాలను తీసుకోండి. దానిలో ఈ పొడిని 1 స్పూన్ వేసుకొని డైలీ నైట్ పడుకునే ముందు తాగితే కంటి సమస్యలు తగ్గుతాయి, కంటి చూపు కూడా తప్పకుండా పెరుగుతుంది. మీరు ఈ విధంగా డైలీ 1 మంత్ వరకు తాగితే చాలు, కంటి లోపల ఉన్న నరాలు బలంగా మారి కంటి చూపు పెరుగుతుంది, కళ్ళజోడు కూడా వాడక్కర్లేదు. కంటి సమస్యలు పోవడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది, ఎముకలు బలంగా మారతాయి. ఇలా సింపుల్గా ఈ చిట్కాని పాటిస్తే చాలు, మీ కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.